అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. రిటైర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అనకాపల్లి జోన్ 80వ వార్డ్ కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ ప్రతి వార్డులోని దోమల నివారణకు ప్యాకింగ్ మిషన్ ద్వారా చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి ప్రతి వార్డుకు 100 లీటర్లు డీజిల్ మరియు 15 లీటర్ల పెట్రోల్ జీవీఎంసీ మల్యాల డిపార్ట్మెంట్ కు సప్లై చేస్తుంది. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ అధికారులు అవినీతికి పడుతున్నారు. కార్పొరేటర్ పదవీ కాలం చేపట్టి 440 రోజులకు గాను 20 రోజులు మాత్రమే ఈ ప్యాకింగ్ మిషన్ ద్వారా మందును వార్డులో పిచికారీ చేశారు. జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు చేయవలసిన దోమల నివారణకు కానీ దానికి సంబంధించి మలేరియా డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి జరుగుతుందో కార్పొరేటర్ విలేకరుల సమావేశంలో క్లియర్ గా తెలియపరిచారు. దీనిపై కార్పొరేటర్ లెటర్ ద్వారా జీవీఎంసీ మెయిన్ కమిషనర్ కి మేయర్ కి తెలియపరిచారు. విశాఖపట్నం జీవీఎంసీ మెయిన్ కార్యాలయంలో శుక్రవారం నాడు కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చ జరుగుతుందని తెలిపారు. మాట్లాడుకుంటే 3.5 ఏళ్ళలోని నాకు 1.5 ఇయర్కి సుమారుగా 7,96,000 రూపాయలు కనిపిస్తుంది కదా 1.5 ఇయర్కి. ఇంకొక 2 ఇయర్స్ లెక్కేసింది, ఇంకొక 2 ఇయర్స్ అంటే ఇది 1,00,000 రూపాయలు ఓన్లీ ఆయిల్ స్కామ్ జరిగింది. 50-60 కోట్ల రూపాయలు ఆయిల్ స్కామ్ అండి ఈ పదేళ్లలో. మా పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని ఆ తయారు చేసినటువంటి పిల్లల్ని మాకు అంతే బాధ్యత ఉంటుంది. మేము అంతే మంచితనంతో అంతే రైట్. మేము కూడా మా వార్డులో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి తగు న్యాయం చేయాలని, మా వార్డులో ఉన్న ప్రజలకు ఆరోగ్యాలు కాపాడాలని అన్ని రకాల మేము కృషి చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని మాకు ఏ విషయాలు చెప్పకుండా మీకు నచ్చినట్టుగా మీరు చేస్తూ మళ్ళీ ఫ్రాడ్ కూడా నేనే చేస్తామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దీన్ని నేను ఇంతటితో వదిలిపెట్టేది లేదు, ఎంత దూరం వెళ్తాను దీని మీద నాకు తగు చర్యలు తీసుకోవాలని గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని నేను వినయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది. నెలకి సుమారుగా 7,96,000 మేము ఎలక్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా 7,96,000 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. నా ఒక్క వార్డులోనే కాదు 98 వార్డుల్లో ఇంచుమించుగా సుమారుగా ఇలానే ఉన్నది. సో కాబట్టి ఓవరాల్గా జీవీఎంసీ 98 వార్డుల్లో లెక్కేసుకుంటే సుమారుగా 8 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఖచ్చితంగా. దీని మీద మేము పై అధికారుల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు స్పందించకపోతే కోర్టుకు వెళ్ళడానికి, అతని పైన క్రిమినల్ కేసు పెట్టడానికి, అలాగే తిరిగి చెల్లించాలి, చెల్లించకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ ఓన్లీ 18 నెలలే కాకుండా గత 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీనికి సంబంధించిన అధికారులు ఏంటేంటి చేస్తున్నారో వివరాలు తెలియపరచాలి. ఎందువల్లంటే ఎంత మేము అంటే ప్రతి దాంట్లో కూడా సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి వార్డు కూడా ఇటువంటిది మరి ఎప్పుడు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వారి అంటే వాళ్ళ వారి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, భాస్కర్ ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి, పరిస్థితి ఇలా ఉంది, మీరు చూడండి అయ్యా ఏంటిది, ఇది జీవీఎంసీ ఏర్పడిన తర్వాత కూడా ఇదే పరిస్థితి, మేము కొట్టుకోలేకపోతున్నాం, దోమల వల్ల చచ్చిపోతున్నాం అని ఎన్నోసార్లు పలుమార్లు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఏరియానే కాదు మ్యాక్సిమం అన్ని ఏరియాల నుంచి ప్రజలు ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరో పట్టించుకునే నాదురు కనిపించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు అంటే పూర్తి స్థాయి వివరాలు కార్పొరేటర్ దగ్గర లేవు కాబట్టి మనం ఏడు చెప్తే అది నిజం అనుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు అధికారులందరూ పనులు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే అధికారులు కార్పొరేటర్ పరిధిలో ఏ పని అయితే చేస్తున్నారో దాని తాలూకా పూర్తి వివరాలు కార్పొరేటర్కి ఇచ్చి కార్పొరేటర్ ఆమోదంతోనే పనులు చేసే విధంగా అయితే ఇలాంటి ఫ్రాడ్లు జరగకుండా ఉంటాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ఈ విషయం మీద ఇప్పుడు కౌన్సిల్లో కూడా చాలా గట్టిగా చర్చనీయాంశం అవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మేము ఫైల్ తయారు చేసాము. నీలిమ ఈ సందర్భంగా కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సో
నా పేరు కొంటల నీలిమ భాస్కర్. మాది 80వ వార్డు జీవీఎంసీ. జీవీఎంసీలో మలేరియా డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల కోసం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము ఎలక్ట్ అయిన సుమారుగా 18 నెలల కాలంలో మినీ ఫాగింగ్ కానీ మెగా ఫాగింగ్ కానీలో జరిగిన అవకతవకల కోసం మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతవరకు అంటే సుమారుగా మినీ ఫాగింగ్ మిషన్లో 15 లీటర్లు జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ వాళ్ళు ఇస్తే, డీజిల్ 15 లీటర్లు, పెట్రోల్ 2 లీటర్లు ఇస్తే, దాంట్లో సుమారుగా మేము ఎలక్ట్ అయ్యి 18 నెలల కాలం అంటే 540 రోజులు, 540 రోజుల్లో 100 రోజులు సెలవు దినాలు, అలాగే మిగతా రోజులు అంటే ఆదివారాలు అలాగే పండుగలు తీసేస్తే 440 రోజుల్లోని మా దగ్గర పనిచేసింది సుమారుగా 20 నుంచి 30 రోజులు మాత్రమే. అది కూడా అరకొరగా పనులు చేయడం జరిగింది. ఇక్కడ మా వార్డులో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా లాంటి వ్యాధులతో స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని మేము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా దాని నుండి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి అయితే సరైనప్పుడు ఆ యొక్క మలేరియా డిపార్ట్మెంట్లో సూపర్వైజరు అలాగే బయాలజిస్టు జీవీఎంసీ ఆఫీస్లో ఉంటున్నారు. ఆ బయాలజిస్టు వాళ్ళు మాట్లాడుకున్న నిర్వాహకం ఏంటి అంటే సుమారుగా మెగా ఫాగింగ్ అయితే 100 లీటర్లు డీజిల్ వేయాలి, 10 లీటర్లు పెట్రోల్ వేయాలి. ఆ 100 లీటర్ డీజిల్లోని 60 లీటర్లే వేయండి, 40 లీటర్లు పక్కన పెట్టేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఫాగింగ్కి స్పీడ్గా వెళ్ళిపో, ఓవరాల్గా కవర్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది. అలాగే ఇప్పుడు మినీ ఫాగింగ్ మన ఏదైతే మన హ్యాండ్ ఫాగింగ్ ఉందో ఆ హ్యాండ్ ఫాగింగ్లో సుమారుగా రోజుకి 15 లీటర్లు డీజిల్ ఇస్తున్నారు, 1.8 లీటర్స్ పెట్రోల్ ఇస్తున్నారు. దానికి కూడా రోజుకి 5 లీటర్లు మాత్రమే వాళ్ళు పనిచేస్తున్న ఈ 20-30 రోజులు కూడా 5 నుంచి 10 లీటర్లు మాత్రమే వాడడం జరిగింది, పూర్తి స్థాయిలో వాడలేదు. కాబట్టి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మేయర్ గారికి అలాగే గౌరవ మేయర్ గారికి గౌరవ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అలాగే మా తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది, ఈ అధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది. అయితే వాళ్ళు వెంటనే స్పందించి సస్పెండ్ చేయడం జరిగింది సూపర్వైజర్ని. బయాలజిస్టు డిప్యూటీస్ మీద వచ్చాడు, ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్కి నేను పంపిస్తాను, అక్కడ వాళ్ళని సస్పెండ్ చేస్తారు, మేము నోట్ రాస్తామని చెప్పడం జరిగింది. కానీ నేనేంటంటానంటే వాళ్ళకి పంపించేసేసి ఇంకా అంతటితో ఆగిపోకుండా దీనికి సంబంధించిన ఎవరైతే తప్పు చేసి తప్పుగా మాట్లాడాడో ఒక కార్పొరేటర్ని అగౌరవపరిచి, ఒక కార్పొరేటర్ తాలూకా గౌరవానికి ఆటంకం కలిగించి ఇబ్బందిగా మాట్లాడాడో అలాంటి అధికారిని సస్పెండ్ చేసి వదిలేయడం కరెక్ట్ కాదు. దాంతోపాటుగా అతని పైన క్రిమినల్ కేసు పెట్టాలి. అలాగే ఏదైతే ఫ్రాడ్ జరిగిందో జరిగిన మొత్తంని వెనక్కి తీసుకురావాలి. అందువల్ల దీనికోసం మేము ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందువల్లంటే మేము ఇది సుమారుగా 1 వారం క్రితం జరిగింది, గ్రూప్లో పెట్టిన వెంటనే స్పందించారు కదని మేము ఆగాం. కానీ కొన్ని పత్రికలు మేము ఆగడం వల్ల ఎలా మాట్లాడుతున్నారంటే ఇందులో మేము కూడా కలిసి పనిచేసి అంటే కార్పొరేటరు కూడా ఇందులోనే ఇన్వాల్వ్ అయిపోయి ఈ యొక్క మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి చేశారనే విషపూరితమైన వాదనల్ని వినడం జరిగింది. మేము నిన్న మాకు చాలా మనసుకి చాలా బాధాకరంగా ఉంది, బాధ అనిపించింది. ఎందువల్లంటే ఇది తీసింది, ఇది చేసింది, ఇప్పటికీ నా దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరెవరికి ఏ అధికారికి ఎంతెంత ఇస్తున్నారు అనే వివరాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ కూడా నేను వివరాలు బయట పెట్టగలను. ఒక బయాలజిస్ట్ కానివ్వండి లేదా ఒక జోనల్లో ఉన్న కమిషనర్స్కి ఎంతెంత ఇస్తున్నారో మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఒక సూపర్వైజర్ని ఉంచిన ఆయిల్ని ఏం చేయాలి, మీకు ఏ రకంగా ఇవ్వాలి అని మాట్లాడుకొని ఉన్నాయి. వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా నేను ఈ 45 రోజుల నుంచి ఖచ్చితంగా చేయాలి అని కూర్చుంటే వాళ్ళు నాకు చేసినవి సుమారుగా 9 రోజులు, 8 నుంచి 9 రోజులు మాత్రమే పనిచేశారు ఈ 45 రోజులకి. వాటికి సంబంధించి సంతకాలతో సహా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నా వాటికి సంబంధించి సుమారుగా డీజిల్ అండ్ పెట్రోలు మెగా ఫాగింగ్ అండ్ హ్యాండ్ ఫాగింగ్లో సుమారుగా 796,000 రూపాయలు
ఫ్రాడ్ జరిగినట్టుగా నేను నిర్ధారణ చేస్తున్నాను. ఫ్రాడ్ జరిగిందని సుమారుగా 796,000 రూపాయలు, ఈ 796,000 రూపాయలు ఖచ్చితంగా ఎవరైతే ఫ్రాడ్ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి జీవీఎంసీకి చెల్లించాలని నా డిమాండ్. పచ్చి పోరాటం అయితే నేను ఆపను. ఇక నుంచి ఇది ఒకటే కాదు, ఒక ఏదైతే కాంపాక్ట్ బిన్స్ ఉన్నాయో కాంపాక్ట్ బిన్స్కి సంబంధించి ఎన్నిసార్లు అడిగానో దాని తాలూకా మీరు కాంట్రాక్టర్కి ఇచ్చిన వివరాలు తెలియపరచండి. మనం ఎన్ని బిన్స్ పట్టుకెళ్ళడానికి ఇచ్చాం, కానీ వాళ్ళు ఎన్ని బిన్స్ పట్టుకెళ్తున్నారు? మిగతా తాలూకా విషయాన్ని మనం బయట పెడుతున్నా కానీ దానికి సంబంధించిన ఎవరూ కూడా ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఆశాస్పదంగా ఉంది. అలాగే మాకు బాబు కార్డ్ ఉంది, బాబు కార్డ్కి ఎన్ని గంటలకు మనం ఇచ్చాం, ఎన్ని గంటలకు ఇచ్చామో చెప్పట్లేదు, ఎన్ని గంటలు పనిచేస్తారో చెప్పట్లేదు. అసలు ఏంటి కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఎందుకు ఒక కార్పొరేటర్కి చెప్పకపోవడం గల కారణాలు ఏంటి? అంటే మేము గౌరవంగా మీ దగ్గరికి వచ్చి మేము అడిగినా కూడా మీరు చెప్పకపోవడం గల కారణాలు ఏంటి? దయచేసి ఇక నుంచి అయినా సరే ఏ వార్డులో జరుగుతున్న కార్యక్రమం ఆ వార్డు కార్పొరేటర్స్కి వాళ్ళ నోటీసులో పెట్టి తెలిసే విధంగా, అలాగే ప్రతి రూపాయి కూడా ఆ వార్డు కార్పొరేటర్ దృష్టిలో పెట్టి ఖర్చు అయ్యే విధంగా చేయవాలని నేను కమిషనర్ గారిని, అలాగే మేయర్ గారిని, అలాగే మిగిలిన అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుందండి. శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ నగరంపాలెం రోడ్డు మధురవాడలో 1995 సంవత్సరంలో ఈ స్కూల్ ప్రారంభించాం. దినదిన ప్రవర్ధమాన మగుచు ఈరోజు స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, బీఈడి కాలేజ్, డైట్ కాలేజ్ కూడా ప్రారంభించడం. మార్కెట్లో భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు కనుగొనగానే మనము ఒక ఎడ్యుకేషనల్ పార్టనర్గా లీడ్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థని తీసుకున్నాం ఈ సంవత్సరం. వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్లో పిల్లలకి ఏ విధాలుగా నేర్పాలి, పిల్లలకి చదువుతో పాటు ఏ ఏ ఆర్ట్స్తో నేర్పినట్టయితే ఎడ్యుకేషన్ కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. పిల్లలు ఒక వినడం వలనే కాకుండా చూడడం వలన, చేయడం వలన, చేయించడం వలన, చెప్పడం వల్ల కూడా వాళ్ళలో ఆలోచన విధానము, జ్ఞానము, విజ్ఞానము కొరకొద్దిగా పెరిగి ఆలోచన పటిముంటుందనే ఉద్దేశంతో ఈ స్కూల్లో లీడ్ అనే ఒక ఎడ్యుకేషనల్ పాటల ద్వారా డెవలప్ చేయడం జరిగింది. అయితే గత 3.5 నెలల్లో స్కూల్లో మేము స్టూడెంట్స్కి ఏమి నేర్పామో దానిని తల్లిదండ్రులందరికీ చూపించాలి. మా పిల్లలు ఏమి నేర్చుకున్నారో తల్లిదండ్రులు తెలియచేయాలని ఒక ఉద్దేశంతో మార్కెట్ అంటే ఎక్కడా లేనటువంటి ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థలో పిల్లలకి ఏమి నేర్చుకున్నారో అడిగేంత సమయం తల్లిదండ్రులు లేకపోవడంతో తల్లిదండ్రులనే స్కూల్ వద్దకు తీసుకొచ్చి పిల్లల తాలూకా వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని పేపర్ పైన పెట్టి వాళ్ళు నేర్చుకున్నటువంటి గ్రామర్ కానీ, విజ్ఞానం కానీ, సైన్స్ కానీ, ఆర్ట్ కానీ, వారి స్కిల్ ఏ విధాలుగా ఉందో వాటిన్నింటినీ బయట పెట్టాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చూపించగలగాలంటే ఇదొక మార్గదర్శకత్వంగా ఉండాలని చెప్పేసి మన సంస్థలోనే ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరినీ ఆహ్వానించి పిల్లలతోని వాళ్ళు నేర్చుకున్నటువంటి సిలబస్ అంతటినీ వారి తల్లిదండ్రులు చూపించడం జరుగుతుంది. తద్వారా పిల్లల్లో అన్ని రకాల నాలెడ్జెస్ పెరుగుతాయని, మేము చదువుతో పాటు ప్రత్యేకంగా మన స్కూల్లో ఒక బుక్గా, ఒక సిలబస్గా భగవద్గీతను కూడా ఇంట్రడ్యూస్ చేసాం. తద్వారా పిల్లల్లో జ్ఞానంతో పాటు విజ్ఞాన పటిమ, ఒక్కొక్క స్టూడెంటు 20 శ్లోకాలని ఏక బిగుగా అంటే బ్రేక్ ఇవ్వకుండా 20 శ్లోకాలు చెప్పగలిగే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తద్వారా స్టూడెంట్కి ఆలోచన జ్ఞానం పెరిగింది. ఉదయం లెగిస్తే పూర్వం ఆటలు పోయేవారు పిల్లలు, ఈ రోజున మేము నేర్పుతున్నటువంటి యాక్టివిటీస్ వల్ల మార్నింగ్ ఏం చేయాలి, ఎలాంటి కొత్తదనాన్ని తెలుసుకోవాలి, నేను మా అమ్మకి ఏం చూపించాలి, నేను మా టీచర్కి ఏం చూపించాలి, మా స్కూల్లో ఉన్నటువంటి ఈ ఎస్ఎల్సీ అనే ఈ ప్రోగ్రాంలో మేమేమేమి చేయాలని చెప్పి గత 15 రోజుల నుంచి పిల్లలందరూ ఆరాటపడ్డారు. ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ వచ్చారు, తల్లిదండ్రులందరూ చూడడం జరిగింది. మధురాను రుచులకి, మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFE తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన
సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ